హాయ్ అండి వెల్కమ్ టు రుచులు ఈరోజు నేను రెండు రకాల బెండకాయ ఫ్రైల్ని చూపించిపోతున్నాను మొదటిది మసాలా బెండకాయ ఫ్రై అలాగే ఇంకొకటి వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మసాలా బెండకాయ ఫ్రైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరసన గింజలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక మూడు లవంగ మొగ్గలు వేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు అలాగే ఒక అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కొత్తిమీర ఇవి వేసుకుని అలాగే ఒక అర టీ స్పూను పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి దీనికి పచ్చిమిరపకాయలు వాడటం లేదు కారం ఒకటే కదా కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక అర టీ స్పూను ధనియాల పొడి వేసుకుని వీటినన్నింటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మెత్తగా గ్రైండ్ అయిపోయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ అంతా వేసేసేయాలి ఈ మసాలా అంతా కూడా ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు అలాగే నీరంతా ఎగిరిపోయే వరకు కూడా బాగా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారినిచ్చుకుందాము ఇప్పుడు లేత బెండకాయలు తీసుకోవాలి బాగా చిన్నవి తీసుకోవాలి ఈ బెండకాయల్ని ఆ చివర ఈ చివర కట్ చేసేసి మధ్యలో నాట్లు పెట్టుకోవాలి ఇలా నాట్లు పెట్టుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఫిల్ చేసేసేయాలి ఇలా ఫిల్ చేసుకుని అన్నిటినీ కూడా ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ మనం ఫిల్ చేసుకున్న బెండకాయలన్నిటిని ఇందులో ఒక్కొక్కటిగా పక్కన పక్కన పేర్చుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాల పాటు అస్సలు కదపకూడదు అలాగే వేయించుకోవాలి మూత పెట్టద్దు మూత పెడితే కొంచెం నీరు వచ్చి మెత్తబడిపోతాయి బెండకాయలు ఐదు నిమిషాల తర్వాత వీటిని మరొక పక్కకి తిప్పుకోవాలి ఇది మాత్రం ఫస్ట్ నుంచి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకూడదు ఫ్లేము సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఒక పక్క బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇంకొక పక్కకు తిప్పాలి ఇలా బెండకాయలన్నీ కూడా మరొక పక్కకి తిప్పిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు అలాగే సిమ్లోనే వేయించుకోవాలి చూస్తున్నారు కదా బెండకాయలన్నీ కూడా కలర్ మారిపోయినాయి ఇలా ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి లేదంటే కొంచెం జిగురుగా ఉంటాయి ఈ జిగురంతా పోయే వరకు మనం నూనెలో బాగా వేయించాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఫిల్ చేయగా మిగిలిన మసాలా ఉంది కదా దాన్ని వేసేసేయాలి ఈ మసాలా ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఈ మసాలాన్ని నూనెలో అందుకు జస్ట్ ఒకసారి వేసేసి దీని అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి మన బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి ఇప్పుడు ఒక సన్నికాయలు తీసుకుని అందులో ఒక పది వెల్లుల్లి రేఖలు వేసుకుని అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకుని బాగా మెత్తగా నూరుకోవాలి నీళ్లు వేసే అవసరం ఉండదు ఈ వెల్లుల్లిలో ఉన్న నీరే దీనికి సరిపోతుంది ఇలా బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు కారం వేసుకుని అంతా కూడా బాగా నూరుకోవాలి దీన్ దీన్ని మధ్యలో ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ నూరుకుంటే పైన కింద కూడా అంతా బాగా కలుస్తుంది ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావలసిన ఉప్పు వేసుకోవాలి మనకి బెండకాయలకి అలాగే ఈ మసాలాకి కూడా సరిపడేంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా చివర్లు కట్ చేసేసి మధ్యలో నాట్లు పెట్టుకున్నాము ఆ బెండకాయల్లో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని బెండకాయలని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలి ఈ బెండకాయలు ఎప్పుడు కూడా చాలా లేతగా ఉన్నాయి తీసుకోండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ ఫ్రైకి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వేగనివ్వండి అస్సలు కదపద్దు ఐదు నిమిషాల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా మరొక పక్కకు తిప్పుకోవాలి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయింది ఒక పక్కన బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇంకొక పక్కకు తిప్పుకోవాలి సార్లు అటు ఇటు తిప్పొద్దు మరొక ఐదు నిమిషాల పాటు వీటిని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాము చూస్తున్నారు కదా బాగా వేగుతున్నాయి ఈ బెండకాయలు మనకి పప్పులోకి అలాగే సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత టేస్టీ అంటే నేను మాటల్లో చెప్పలేను తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్తారు నేను అడగకుండానే చెప్తారనమాట చాలా చాలా బాగున్నాయి అనేసి అంత టేస్టీగా ఉన్నాయి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు చూస్తున్నారు కదా బెండకాయలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక టీ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా వస్తాయి మన బెండకాయలు అలాగే కార్న్ ఫ్లోర్ లేకపోతే కానీ ఒక స్పూను వరిపిండి కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి బియ్యం పిండి కూడా ఒక స్పూను ఇలా చల్లుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ బెండకాయల్ని ఉత్తినే అలాగే స్నాక్స్గా కూడా తినేసేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయి నేను మెల్కులకాయలు కారం వాడాను కదా అందుకు ఎక్కువ కారం కూడా లేదు చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈరోజు నేను చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటాయి ఒకటి అన్నంలో కలుపుకోవచ్చు ఇంకొకటి సైడ్ డిష్ గాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేసి నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి